హాయ్ గర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మన లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు మనం చూసాం సార్. తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాలేదు, అలా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి ఇష్యూ తెర మీదకి వచ్చింది సార్. ఈడీ వాళ్ళు దీంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, 23 కోట్ల ఆస్తుల్ని కూడా దానికి అటాచ్ చేసేస్తారు. ఇప్పుడు దీన్ని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈడీనే చెప్తుంది దీంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి, మేము అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తామని అనుకుంటున్నారు చాలా మంది, లేదు దీంట్లో నిజం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం అయితే చేసుకుంటున్నారు సార్. మరి ఇది తెరపైకి ఇంకోసారి రావడం ఈ అంశం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మిగతా ఏ పత్రికల్లోనూ రాలేదు, ఒక సాక్షి పేపర్లు మాత్రమే వచ్చింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఓ సిట్ని వేసి విచారణ చేసి ఇందులో జరిగినాయని చెప్పి అవకతవకలు జరిగినాయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. దాని మీద ఈడీ కూడా విచారణ చేసినట్టున్నారు. ఈడీ విచారణ చేసి అందులో అవకతవకలు జరిగినాయి అని, అంటే ఇది దాదాపు 3000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన విషయము. అందులో 10% రాష్ట్ర ప్రభుత్వము, 90% సిమెంట్స్ కంపెనీ. దుదకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 10% సబ్సిడీ 330 కోట్లు పెట్టినారు. సిమెంట్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళ 90%కు. ఈ 30%లోనే కొంత కమిషన్లు తిన్నారనేది, కొంత కమిషన్లు తిని, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అయితే డెవలప్ చేసినారు, ఆ డెవలప్ చేసిన స్కూళ్ళల్లో చదివి చాలామంది మాకు ఉద్యోగాలు వచ్చినాయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఐటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇది అన్యాయమో అక్రమమో మేమందరం అక్కడే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోనే నేర్చుకున్నాము, ఆ నైపుణ్యంతోనే మాకు ఇక్కడ ఐటీ సెక్టర్లో జాబ్లు వచ్చినాయి అని చెప్పి, ఇక్కడైతేనేమి ఆంధ్ర స్టేట్లో అయితేనేమి, ఎందుకంటే ఎక్కువ భాగం హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్లో కూడా చేసినారు. అంటే ఎంతో కొంత బెనిఫిట్ పొందినట్టు కదా అని అంటాను. అంతమంది ఒకటే మరి చేసినారంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉపయోగపడినట్టుంది. కాస్త కూస్తో సిమెంట్స్ కంపెనీ సంబంధించి సెల్ కంపెనీలు కొంత కమిషన్లు అయ్యో ఇవో సప్లై చేయడంలో ఎక్విప్మెంట్ తింటే తిని ఉండొచ్చులేదు. అది పెద్ద సమస్య కాదు కదా, అది ఒక ముఖ్యమంత్రి ఆ 300 కోట్లలో ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంత ఉంటుంది, పోతే 20 కోట్లు 25 కోట్లు ఏదో కమిషన్లు తింటారు, అది సహజమే కదా. కంపెనీలు వచ్చి ఇక్కడ సహకారం అందించినప్పుడు కమిషన్లను అయ్యనో ఇయ్యనో ఏవో తింటుంటారు, పేరుకేమో ఫిలాంథ్రపీ యాక్టివిటీ అంటారు, మళ్ళీ ఎక్కడో చోట డబ్బు తింటుంటారు. దానికి పోయి ఆయనకి ఏం ముట్టుతుంది, ఆయనకేం సంబంధం ఉంది ముఖ్యమంత్రి గారికి? ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది తప్పు తప్పే అవుతుంది కదా. కాకపోతే కొంత ఈడీ కూడా విచారణ చేసినారు కాబట్టి ఆ సిమెంట్స్ కంపెనీలో పనిచేసిన వాళ్ళకు, సెల్ కంపెనీలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళకు ఆ కేసులు అన్వయిస్తాయి. అది వేరు సమస్య. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కలపడం అనేది అది ఆ విషయం అంత సమంజసంగా కనపడదు. మరి అవి ఆయన ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి అటువంటి చిల్లర ఇచ్చేస్తారని నేను అనుకోవటం లేదు. ఓకే సార్, ఈడీ సిబిఐలు ఎక్కువగా అంటే బీజేపీ కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈడీ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది దీని వెనకాల మోదీ గారు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి చిన్నగా అంటే ఆయన కంట్రోల్లో పెట్టుకోవడానికే అప్పుడప్పుడు ఇటువంటివి తెరపైకి తెస్తూ ఉంటారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్? ఇటువంటివి ఎన్ని ప్రచారాలు ఉంటాయి. ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన అయితే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినాక తర్వాత వారికి 200 వారికి కావాల్సిన మెజారిటీ పార్లమెంట్లో రాలేదు కాబట్టి ఆ మెజారిటీకి అవసరమైన 40 సీట్లు కావాల్సినది, 21 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి గంపగుత్తగా దొరికినాయి. అటు నితీష్ కుమార్ చేశారులేండి, వచ్చినప్పుడు అటువంటి మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినప్పుడు ఇటువంటి యాక్షన్స్ చేస్తారన్నారు. ఇది అనేది ఏదో స్వయంగా మరి చేసినారో, అది ఒక పేపర్లోనే వచ్చింది, అది ఎంతమాత్రం నిజమో ఏమిటో అది పూర్తిగా తెలియదు. కాకపోతే అంటున్నారు అన్నా కానీ కొంత
330 కోట్లలో కొంతైనా ఎక్విప్మెంట్ వచ్చింటుంది, ఇంకా ఖర్చులు వచ్చింటాయి. ఈ వాళ్ళకు డెవలప్మెంట్ చేసే వాళ్ళకు నైపుణ్యం నేర్పించే స్కిల్స్ నేర్పించేదానికి ఖర్చు అయింటుంది కదా, పోనీ ఏం మిగులుతుంది అందులో. కాకపోతే వాళ్ళు పెట్టారన్న 90% పెట్టకపోవడం ఒక తప్పు అవుతుంది. అది సిమెంట్స్ కంపెనీకి సంబంధించింది. రెండోది కొంత కాస్త కూస్తో అవకతవకలు జరిగింటే ఆ డబ్బుకు వాళ్ళు బాధ్యత వహించాల్సింది. ఓకే సార్, మన దగ్గర అంటే ఒక విమర్శ అయితే ఉంది సార్, సాధారణ ప్రజల దగ్గర నుంచి కూడా చూసుకుంటే, అంటే కేసులు నమోదైతే వీళ్ళ మీద కొంతకాలం నడుస్తాయి, ఫుల్ హడావిడి ఉంటుంది, ఆ తర్వాత అవి కనిపించకుండా పోతే వాటి ఊసే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన మనం కేసులు చూస్తాం, లాస్ట్ ఇయర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా కేసులు నమోదాయి, వాళ్ళు బెయిల్ మీద వచ్చేసరికి అంతే, వాటి ఊసే ఉండదు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది సార్. అది కొంచెం లీగల్ పరిజ్ఞానం లేక మాట్లాడే వ్యక్తులు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఒక కేసు అరెస్ట్ చేస్తారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు, అప్పుడు పత్రికల్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి ప్రచారం జరగచ్చు. జరిగిన తర్వాత ఎన్ని రోజులని అరెస్ట్ పెట్టుకోరు కదా, ప్రతి కేసులోనూ బెయిల్ ఉంటుంది, సహజంగా బెయిల్ వస్తుంటాయి. సర్టన్ స్టేజ్ అప్రాప్రియేట్ స్టేజ్లో ఎప్పుడు ఒక మారు బెయిల్ కోర్టు మంజూరు చేస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫ్రీ బర్డ్ అవుతారు, తిరుగుతుంటారు. ఇంకా మళ్ళీ ఆ కేసు అనేది ఛార్జ్షీట్ వేసి కోర్టులోకి వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏమి విచారణ చేయాలా, విచారణ చేసేటప్పుడు జాప్యం అవుతున్నాయి. ఈ న్యాయస్థానంలో జరిగే సంఘటనలు కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కదా, న్యాయస్థానంలో విచారణ జరగాల, కేసులు దండిగా ఉంటాయి, తర్వాత అడ్వకేట్లు వాయిదాలు తీసుకుంటుంటారు, రకరకాల సమస్యలు ఈ కోర్టుకు వెళ్ళే వారికైతే తెలుస్తుంది క్షుణ్ణంగా. కోర్టు పసులు అని అంటారు కదా కొందరు, ఇప్పుడు కోర్టులకు తిరిగే వాళ్ళకైతే ఈ ప్రొసీజర్ అంతా తెలుస్తుంది. అది కోర్టుకు వెళ్ళిన తర్వాత మీ పార్టీలకు సంబంధం ఉండదు, అది పూర్తి న్యాయస్థానాలకు సంబంధం. న్యాయస్థానాల్లో ఎందుకు తొందరగా కేసులు పరిష్కారం కావాలనేది అది న్యాయస్థానాలు జవాబు చెప్పాల్సిన సమస్య. ఓకే సార్, ఇప్పుడు ఈడీ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఇవి కామెంట్స్ చేసింది కదా, అంటే ఒకవేళ చేస్తుంటే కనుక తను ఇండివిజువల్గా ఈ కామెంట్ చేసిందా, లేకుంటే దీని వెనకాల నిజంగా కేంద్రం ఉండే అవకాశం ఉంటుందా? కేంద్రం సంబంధం లేదు, ఏదో సెకండ్ లైన్లో జరిగినదో లేదో తెలుసు, ఒక పత్రికలో వచ్చింది, అది ఎంతమాత్రం నిజమని చెప్తాము. అది ఏమి ఏ సందర్భంలో ఏం చేసినారో ఏం మాట్లాడినారో అది ఈడీ కూడా. ఓకే, అటువంటి దానికి బట్టి కామెంట్ చేయాలంటే కష్టము. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అనుకున్న దానికి నిర్బంధంగా ఉండదు అని చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇంత సహాయం పొందిన తర్వాత లోపల అటువంటి పనులు చేస్తారని నేను అనుకోను. ఎంతటి నీచమైన పాలిటిషియన్ అయినా చేయరు, ప్రయోజనం పొందినారు కదా. ఇక్కడ ఎమ్మెల్యేలను సంపాదించుకుంది, ఒకరిద్దరు ఎంపీలను సంపాదించుకుంది, మంత్రి పదవి సంపాదించుకుంది, తర్వాత 20 మంది 21 మంది ఎంపీలను గంపగుత్తగా వారి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించితే ఇటువంటి లోపాయికర